యెషయా గ్రంథము 48:17 చదువుకుందాం. నీ విమోచకుడును మీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైనా ఇశ్రాయేలు పరిశుద్ధుడనైనా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీ దేవుడైన యెహోవానగు నేనే నేనే నీకు ఉపదేశము చేయుదును నీకు నేను ఉపదేశము చేసేదను నీవు నడవలసిన త్రోవను నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును నేను నిన్ను నడిపించదను నీవు నా ఆజ్ఞలను నీకు నేను నీవు నా ఆజ్ఞలను నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను నేను ఎంతో కోరుకొనుచున్నాను. ఆలకించిన ఎడల ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను నీ క్షేమము నది వలెను నీ నీతి సముద్ర తరంగముల వలెను నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ సంతానము నీ సంతానము ఇసుకవలే ఇసుకవలే విస్తారమగును విస్తారమగును నీ గర్భఫలము నీ గర్భఫలము దాని రేణువుల దాని రేణుల వలె విస్తరించును విస్తరించును వారి నామము వారి నామము నా సన్నిధి నుండి నా సన్నిధి నుండి కొట్టివేయబడదు కొట్టివేయబడదు మరువబడదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు మీ విమోచకుడు ఆయన మిమ్మలను పాపము నుండి శాపము నుండి విమోచించిన వాడు. ఇశ్రాయేలీలను విమోచించిన దేవుడు ఇశ్రాయేలీలను కష్టకాలములలో శ్రమకాలములో నుండి వారిని విమోచించిన దేవుడు. ఈరోజు మీకు దేవుడు అంటున్నాడు నేను మీకు ఉపదేశాన్ని చేసేదను మీరు నడవవలసిన మార్గాన్ని చూపిస్తాను నా ఆజ్ఞలన్నిటినీ మీరు ఆలకించి వాటిని మీరు నడుచుకుని ఎడల మీకు క్షేమము కలుగుతున్నది. కనుక మీ నీతి సముద్ర తరంగముల వలె ప్రవాహముగా ప్రవాచిస్తును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నీ సంతానం ఎలా ఉంటుంది చెప్పండి? ఇసుక వలె ఇసుక రేణుల వలె ప్రవాహముగా విస్తారముగా ఉంటుంది. కనుక దేవుడు అన్ని విషయాలలో నీ నామము నా సన్నిధిని ఎన్నడూ కొట్టివేయబడదు అది నేను జ్ఞాపకమునకు తెచ్చుకుంటాను. దేవునికి స్తోత్రము. అలా చూడండి కీర్తన గ్రంథము 107 చూడండి 2వ వచనం చదవండి. యెహోవా విమోచించువారు ఆ మాటలను పలుకుదురు గాక విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు ఆయన విమోచించిన వారు తూర్పు నుండి పడమట నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురు ఆ మాటలను వారు పలుకుదురు గాక. దేవుడు ఏమంటున్నారు చెప్పండి? యెహోవా దయాళుడని ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించు ఆయన కృప నిరంతరం ఉండని వారు ఏం చేస్తారు చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. దేవుడు విమోచించిన వారు ఏం పలుకుతారు చెప్పండి? వారి నోటితో నిత్యము ఆయనను స్తుతించుస్తూ ఉంటారు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉంటారు. కనుక తూర్పు నుండి పడమట నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి వచ్చిన వారు అందరూ విమోచించబడిన వారందరూ కూడా దేవునికి నిత్యము వారు ఎలా ఉంటారు చెప్పండి? కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉంటారు. వారు దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత కలిగిన వారిగా ఉంటారు. వారి జీవితంలో ఎప్పుడు వారు ఎన్నడూ కూడా అవిశ్వాసానికి ఎన్నడూ కూడా స్థానం ఇవ్వరు. కనుక దేవుడు వారిని విమోచించిన వారు ఈ మాటలను వారు పలుకుదురుగాక. దేవునికి స్తోత్రము. అలా దేవుని వలన మేలు పొందిన వారు దేవుని వలన కృప పొందిన వారు దేవుని చేత ఆశీర్వాదము కలిగిన వారు నిత్యము వారి నోట ఏముంటుందో చెప్పండి? దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులను చెల్లించుస్తూ ఉంటారు. కనుక వారి సంతానం ఇసుక రేణుల వలె ఉంటుంది. దేవుడు వారికి ఏం చేస్తున్నాడు చెప్పండి? వారికి బోధలను బోధించి వారి ఆజ్ఞలలో నడుచుకునేటప్పుడు వారు ఎన్నడూ కూడా ఏం చేస్తారు చెప్పండి?
ఓటము లేని వారు గాని దేవుని సన్నిధిలో వారి నీతి సముద్ర తరంగముల వలె ప్రవాహము వలె ప్రవశించుచున్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు విమోచించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉంటారు. దేవుని బిడ్డలు కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు అంటే వారు పాపములోనే ఇంకా జీవించే వారిగానే ఉన్నారు. కనుకనే దేవుడు అన్ని విషయాలలో కృతజ్ఞత కలిగిన వారు ఎంతగానో దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథము చూడండి 19:14 చూడండి. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ జ్ఞానమును నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. ఏమంటున్నారు చెప్పండి? నా విమోచకుడా, యెహోవా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారముగా అగునుగాక. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు విమోచించిన వారు నిత్యము వారు హృదయములోను కూర్చున్నా నుంచున్నా దేవునికి కృతజ్ఞత కలిగిన వారిగా ఉంటారు. నిత్యము దేవుడు చేసిన మేళ్లను బట్టి వారి జీవితంలో కృతజ్ఞత కలిగే హృదయాన్ని కలిగి వారు ఉంటారు. నిత్యము కూడా ఏ పాపము చేయరు. వారి హృదయములో దేవునికి స్థానం ఉంటుంది. వారి హృదయములో పాపానికి స్థానం అనేది ఉండనే ఉండదు. కనుక దేవుడు విమోచించిన వారు ఈ మాటలను వారు పలుకుదురుగాక. చూడండి, 1 పేతురు 1:19 ఆయన ఏమంటున్నారు చెప్పండి? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. దేవుడు ఏమంటున్నారు చెప్పండి? అమూల్యమైన రక్తము చేత అనగా నిష్కళంకమును నిర్దోషమైన రక్తము చేత మీరు క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడి ఉన్నారు. పరిపూర్ణమైన రక్తము చేత విమోచింపబడిన వారందరూ కూడా దేవునికి ఎలా ఉంటారు చెప్పండి? నిత్యము కృతజ్ఞత కలిగిన వారిగా ఉంటారు. వారి నోటితో కానీ వారి హృదయ అంతరంగాలలో ఉన్న స్వభావాలతో కానీ ఏ పాపము ఎన్నడూ వారు చేయనే చేయరు. దేవుని మాటను కృతజ్ఞత కలిగి ఉంటారు. కనుక దేవుడు ఆయన విమోచించిన వారందరినీ కూడా దేవుడు అంటున్నాడు, ఆయన నోటి మాటలతో వారికి ఆజ్ఞాపించి నా ఆజ్ఞలను మీరు అనుసరించి నడవవలెనని మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను అంటున్నాడు. నా నోటి మాటలను దేవుడు అంటున్నాడు మీరు వినాలి, ఆ ఆజ్ఞలను బట్టి మీరు నడుచుకోవాలి. కనుక మీరు నడుచుకునినప్పుడు మీ సంతానము విస్తరేణుల వలె విస్తరించును, మీ నీతి సముద్ర తరంగము వలె ఉండును. కనుక మీరు నా సన్నిధిని ఎప్పుడూ కూడా నేను మరచిపోను, నేను ఎన్నడూ మిమ్మలను నేను మరువను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు విమోచించిన వారు నిత్యము కృతజ్ఞత కలిగి ఉంటారు. దేవుడు వారి ఎడల ఏం చేశాడు చెప్పండి? తన అమూల్యమైన రక్తము నిష్కళంకమైన నిర్దోషమైన రక్తము చేత వారు విమోచించబడి ఉన్నారు. కనుక దేవుడు అంటున్నాడు చూడండి, 1 పేతురు 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును
రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన దేవుని సొత్తైన ప్రజలుగా మీరు ఉన్నారు ఉన్నారు. చీకటిలో నుండి మిమ్మలను వెలుగులోనికి పిలిచిన వాని గుణ అతిశయములను మీరు ప్రచారము చేయు నిమిత్తము యాజక సమూహముగాను దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు ప్రజలుగా ఉన్నారు. దేవుడే చేసుకొని ఉన్నాడు. ఒకప్పుడు చీకటిలో ఉన్నవారు మనం. దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆయన అమూల్యమైన రక్తము చేత మిమ్మలను విమోచించి పరిశుద్ధులుగా పరిపూర్ణులుగా చేసి ఆయన నామములో యాజకులుగాను విశ్వాసులుగాను ఆయనను ఆరాధించే సొత్తైన ప్రజలుగా మిమ్మలను చేర్చుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక విమోచింపబడిన వారు కృతజ్ఞత కలిగి ఉంటారు. దేవుని సన్నిధిలో వారు నిత్యము ఏ పాపము చేయకుండా ఏ పాపములో మన పితరులైతే చూడండి, ఒకటో కోరింది 10వ అధ్యాయము 1వ వచనములో సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. చదవండి. పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం పానము చేసిరి, ఏనయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యంలో సంహరించబడిరి. వారు ఆశించిన ప్రకారము మనమును చెడ్డవాటి ఆశించకుండునట్లు ఈ సంగతులన్నీ మనకు దుష్టాంతరములుగా ఉన్నవి. సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. మన పితరులందరూ కూడా మోషేను బట్టి ఏం చేశారు చెప్పండి? మేఘములోను వారు మేఘములలోను సముద్రములోను బాప్తిసం పొంది ఉన్నారు. వారందరూ కూడా విమోచించబడిన ప్రజలు. ఎలా విమోచించబడ్డారు చెప్పండి? భయంకరమైన ఇబ్బంది కొలుములో నుండి ఆ ఐగుప్తులో బానిసత్వం నుంచి దేవుడు వారిని విడిపించి ఉన్నాడు. బానిసత్వంలో నుంచి విడిపించాడు. భయంకరమైన శోధనలో నుంచి విడిపించాడు. ఆ భయంకరమైన ఇబ్బంది కొలుములో నుంచి వారిని విమోచించి ఉన్నాడు. కనుక విమోచించిన వారందరూ కూడా వారైతే దేవుని సన్నిధిలో తూర్పు నుండి పడమట నుండి ఉత్తరము నుండి వచ్చిన వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఆ మాటలను పలుకుతూ ఆయన కృతజ్ఞత కలిగి ఉంటారు. కానీ ఇక్కడ విమోచించిన వారందరూ కూడా మన పితరులు ఏం చేశారు చెప్పండి? కొంతమంది అయితే ఆత్మ సంబంధమైన ఆహారాన్ని తిన్నారు, అలాగే దేవుడిచ్చిన పానీయము చేశారు. ఆహారము పరలోకములో ఉన్న దేవదూతలు తినే ఆహారాన్ని వారికి పెట్టిన ఆ అరణ్యములో కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. కనుక గొనుగుడు సొనుగుడు వల్ల అనేకులు అరణ్యములో సంహరింపబడి ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు విలువైన రక్తము చేత విమోచింపబడి ఉన్నారు, కనుక మీరు మనుషులకు దాసులు కాకండి. మనుషులకు దాసులై ఉండకండి. దేవుని సొత్తైన ప్రజలుగా ఉండండి. దేవునిని ఆరాధించే వారిగా కృతజ్ఞత కలిగిన వారిగా ఉండండి. నిత్యము కృతజ్ఞత కలిగిన వారి నోటను ఏ పాపము వారు చేయనే చేయరు. ఏ దోషము వారి మీద ఉండదు. ఏ అపాయము వారి మీదకి రానే రాదు. వారు చేస్తున్న ప్రార్థనలో వారి కుటుంబానికి దీవెనగా ఉంటుంది, వారి పిల్లలకు దీవెనగా ఉంటుంది. కనుక ఈ మాటలను పలికేవారు నిత్యము దేవుని సన్నిధిలో వారు ఎలా ఉంటారు చెప్పండి? నీతి సముద్ర తరంగముల వలె ప్రవాహముగా ఉండనట్టు వారి ప్రవాహము నీతి ప్రవాహము అంత వేగముగా ఉంటుంది. కనుక వారి సంతానము ఇస్కరేనుల వలె విస్తరించును. కనుక దేవుని సన్నిధిలో వారు ఎన్నడూ కూడా మరువబడని వారిగా జ్ఞాపకార్థమైన తలంపులు కలిగిన వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక చూడండి, అపొస్తల కార్యము 2వ అధ్యాయము 44వ వచనము విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగిన వంతయు సముష్టిగా ఉంచుకొనిరి. ఇదియు కాక వారు తమ చరాస్తులను కూడా అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది
పంచిపెట్టిరి. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయము తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయపొందినవారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతో ఆహారము పుచ్చుకొని సుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుకొని సున్నారు. విశ్వసించిన వారందరూ కూడా ఏకముగా కూడి దేవుని ఆరాధిస్తూ దేవుని ప్రజలు ఏ లేమిలో ఉన్నారో, దేవుని అవసరాలేమిటో, దేవుని రాజ్యము కట్టవలసిన బాధ్యతలను కలిగిన వారిగా వారు ఉన్నారంట. వారి చరాస్తులను కూడా అమ్మి, అంటే వారి కలిగి ఉన్న పురాతనమైన ఆస్తులను కూడా అమ్మి దేవుణ్ణి ఆరాధించేవారు, కృతజ్ఞత కలిగిన వారు, దేవుని రక్తములో ఇమోసింపబడిన వారు, ఆ మాటలలో వారు కలిసి ఉంటారు, ఆ నీతిగా నడుచుకుంటారు. కనుక వారు ఏ అపాయము కూడా వారు చేయరు. కనుకనే దేవుడు అంటున్నాడు, వారు నీచము కూడా అనుదినము దేవాలయములో కలుసుకొని దేవుని ఆరాధిస్తూ దినదినము కూడా దేవుని అవసరాలేంటి, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అని దినదినము కూడా ఆయన ఆలోచనల కొరకు వారు కనిపెట్టుకుంటారు. దేవునికి స్తోత్రము. అలా కనుక వారు ఎందుకంటే వింటిండా రొట్టె ఇరుసు వింటిండా ఆనాడు క్షణ క్షణము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిండు మనస్సుతో నిష్కపటమైన హృదయముతో ప్రభు యొక్క వారేం చేస్తారు చెప్పండి, ప్రభు యొక్క బలను వారు అనుభవించి ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా అంటే దినదినము సిద్ధపాటు కలిగి ఉన్నారు. వారి జీవితంలో ఎప్పుడు దేవుడు వారిని పిలిచినా సిద్ధపాటు కలిగిన హృదయాలతో వారున్నారు. వారు భూ సంబంధమైన ఆస్తిపాస్తుల మీద విషయాలలో ఆలోచన కలిగి లేరు. దేవుని ప్రణాళిక ఏ రీతిగా వారిలో నెరవేరాలి, దేవుడు ఏ రీతిగా ఆయన రాజ్యాన్ని కట్టాలి అనే ఆలోచనలు కలిగి వారి కుటుంబం, వారి బిడ్డలందరూ కూడా దేవుని చిత్తములో ఎదిగి కృతజ్ఞత కలిగి ఉన్నారు. కనుక వారి పేర్లు జీవ గ్రంథములో రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈరోజు ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రావట్లేదు, ఈరోజు ఒకళ్ళు వస్తే కుటుంబములో ఒకళ్ళు రావట్లా. ఒక కుటుంబంలో ఎవరైనా పనిచేస్తున్నారంటే ఆ కుటుంబం అంతా వారికి శత్రువులుగా మారుతూ ఉన్నారు. ఎంత ఘోరం! ఆనాడు విశ్వసించిన వారందరూ దేవుని సన్నిధిలో ఏకముగా వారు విశ్వాసంతో చేసినప్పుడు వారి కుటుంబాలు ఎంతగానో ఆశీర్వదించబడ్డాయి. దేవుడికి చేసిన ఏ పనైనను, సువార్త అయినను, ఆలోచనైనను, ఆస్తులైనను, ఏదైతే వారు దేవునికి సమర్పించున్నారో వారు ఎంతగానో ఆశీర్వదించబడిన వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక విశ్వాసము కలిగిన వారు ఆ మాటలను పలుకుదురుగాక. విశ్వాసము కలిగిన వారు తూర్పు నుండి పడమట నుండి ఉత్తరము నుండి నానా దేశముల నుండి పోగు చేయబడిన వారు ఆ మాటలను వారు పలుకుదురుగాక. దేవునికి స్తోత్రము. అలా దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత లేనిది ఈ లోకం. కనుక దేవుడు చేసిన మేళ్లకు ఈరోజు ఈ లోకములో ఏమవుతుంది చెప్పండి, కృతజ్ఞత లేని వారిగా ఉంటుంది ఈ లోకం. కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో మిమ్ములను విమోచించిన వాడు నిష్కపటమైన రక్తముతో మిమ్ములను విమోచించి ఉన్నాడు, మీకు ప్రాణాన్ని పెట్టున్నాడు, ఈరోజు మీకు ఆయుష్నిచ్చాడు, మీరు అనేక తలాంతులు కలిగి భూమి మీద సంతోషంగా ఉన్నారు అంటే ఆ నిష్కళంకమైన రక్తముతో మీరు విమోచింపబడి ఉన్నారు. పాపము నుంచి, శాపము నుంచి మీరు ఈరోజు విడుదల పొంది ఆశీర్వాదము కలిగిన వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలాంటి వారందరూ కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటారు. నిత్యము ఆనాడు విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఈరోజు ప్రభు రాకడ వస్తే సిద్ధపాటు కలిగిన వారిగా ఉంటున్నారు. కానీ ఈరోజైతే లోక సంబంధమైన ధన యామోహాల మీదనే దృష్టి కలిగిన వారిగా ఈ లోకం ఉంటుంది. కనుకనే మోషే పెద్దవాడైనప్పుడు ఏం చేశాడు చెప్పండి, మోషే పెద్దవాడైనప్పుడు 26 వచనం 11 26 చెప్పండి,
బట్టి విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన క్రీస్తు విషయమైన నింద నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము అల్పకాలము పాపభోగము అనుభవించుట పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని వారు యోచించి యోచించి ఫరో యొక్క కుమార్తె కుమారుణ్ణని అనిపించుకున్నటకు అతను ఒప్పుకొనలేదు. మోషే పెద్దవాడయ్యాడు. ఐగుప్తు దేశంలో రాజ్య అధికారానికి అతను ఎంతగానో చిన్నప్పటి నుంచి కూడా ఆ రాజ్యానికి అధికారిగా అతను అన్ని విషయాలలో కూడా సమృద్ధిగా ఎదిగి ఉన్నాడు. రాజ్య పరిపాలన చేసే తరబీదు పొందాడు. జ్ఞానవంతుడిగా ఉన్నాడు. పెద్దవాడైన తర్వాత దేవుని యొక్క చిత్తము ఏమిటో తెలుసుకున్న తర్వాత దేవుని ప్రజల కొరకు నేను ఎన్ని శ్రమలైనా పడుటయే నాకు ఎంతో మేలని తలంచాడు. దేవుని ప్రజలతో కలిసి ఉంటే దేవుడు ఉంటాడు. ఐగుప్తు ధనాన్ని ఆశిస్తే అక్కడ దేవుని యొక్క కాపుదల ఉండనే ఉండదు. దేవుని కాపుదల లేని వారు ఎప్పుడైనా ఏ ప్రమాదానికైనా గురి అయిపోతారు. కనుక దేవుని కాపుదల ఉన్నవారు ఎప్పుడైనా సరే వారికి ఎలా ఉండదు చెప్పండి? వారు నడిచే మార్గములన్నిటిలో దేవుడే వారికి తోడుగా ఉన్నాడు. వారికి ఆజ్ఞలనిచ్చి నడిపిస్తున్నాడు. కనుక ఏ అపాయము వారి యొద్దకు రానే రాదు. కనుక విమోచించిన వారు ఏం చేస్తారు చెప్పండి? ఈ మాటలను పలుకుదురుగాక. దేవుడు ఎంతగానో మిమ్మలను ప్రేమించి విమోచించి స్వతంత్రులుగా చేసి ఆయనను ఆరాధించే ప్రజలుగా చేసి ఉన్నాడు అంటే కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి అని. ప్రభు తన రక్తం ఎందుకు ఇచ్చాడు అంటే ఈ లోకములో ధనానికి మనుషులకు మీరు దాసులు కాకండి. ధనానికి దాసులు కాకండి, మనుషులకు మీరు దాసులు కాకండి. ఎందుకంటే దేవుని ప్రజలుగా చేస్తున్నాడు. దేవుని రాజ్యం యొక్క నీతిని వెతకండి. దినదినము వారు దేవాలయములో దేవుని వాక్యాన్ని విన్నారు. అనుదినము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశారు. అనుదినము నూతనముగా వచ్చిన వారికి దేవుని కార్యములను వారు తెలియచేసి వారిని రక్షణలో చేర్చుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా ప్రభు రక్షణలో వారిని చేర్చి ఉన్నారు. ఏ రోజుకి మీరు రక్షించబడి ఉన్నారే కానీ ఒక్క ఆత్మను కూడా దేవుని వద్దకు మీరు చేర్చి ఉన్నారా అని దేవుడు మిమ్మల్ని అడిగినప్పుడు సమాధానం ప్రతివారు చెప్పాలి. కనుక దేవుడు పాపములో శాపములో జీవించే ప్రతి ఒక్కరిని కూడా ఆయన విమోచించి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? మనలను పరిపూర్ణులుగా చేర్చి ఉన్నాడు. కనుకనే చూడండి, రోమా పత్రిక 12:1 సహోదరులారా, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును చదవండి, దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాక్యాలను బట్టి మేము బతిమాలుకొనుచున్నాను. ఇంటి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట వలన మీరు మీ మనస్సు మారి మీరు రూపాంతరమును పొందగలరు. సహోదరులారా, పరిశుద్ధమును అనుకూలమయ్యున్న సజీవ యాగముగా మీ యొక్క శరీరాలను దేవునికి సమర్పించుకొనండి. మీ శరీరాలు ఇప్పుడు దేహములో ఉండగానే మీరు దేవుని సొత్తైన ప్రజలుగా మారండి. ఈ దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతివాడు పొందునట్లు క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనము దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రభు యొద్ద మనం అందరము కూడా పొందుకుంటాం. కనుక దేవుడు అంటున్నాడు, ఈ దేహములో ఉండగానే మిమ్మలను శ్రమ నుంచి శాపము నుంచి తల్లి గర్భమునందు పుట్టినప్పుడు ఆ శాపము నుంచి కర్మ పాపము నుంచి ప్రభు మిమ్మలను ఆయన రక్తముతో విమోచించి ఉన్నాడు. కనుక మీరు ఈ మీ దేహముతోనే దేవుణ్ణి మహిమపరచండి. ఈ దేహములో ఉండగానే దేవుని కార్యాలను చూశారు. ఈ దేహములో ఉండగానే ఈ భూ సంబంధమైన వాటిని మీరు అన్నీ కూడా ప్రభు నామములో అనుభవించి ఉన్నారు. కనుక దేవుడు అంటున్నాడు, కనుక మీ దేహముతోనే దేవుణ్ణి మహిమపరచండి. ఈ దేహముతో మీరు దేవునికి సేవ చేయుట ఎంతో
మంచిది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ దేహముతో చేస్తామా, చనిపోయినాక చేస్తామా చెప్పండి. దేహము ఉండగానే దేవుని పని చెయ్యాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఏమన్నారు చెప్పండి? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును సంపూర్ణము అనుకూలమయ్యున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి మీరు రూపాంతరమును పొందండి. దేవునికి స్తోత్రము. మీరు చెయ్యలేకపోతే దేవుడు ఏమంటున్నారు చెప్పండి? చేసేవారిని పంపండి. మీరు చెయ్యలేకపోతే చేసేవారిని పంపండి. ఒకవేళ మీరు చెయ్యలేకపోతే అదే పంపేవారు కూడా లేకపోతే చేసేవారి కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రము. అలా దేవుని చేత విమోచింపబడిన వారు, దేవుని రక్తములో కడగబడిన వారు, దేవుని కృతజ్ఞత కలిగిన వారు ఈ మాటలలో వారు చేరి ఈ నీతిని కలిగి దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగిన వారిగా ఉంటారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, 1 పేతురు 5:9-10 వరకు చదవండి. ఒక మందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు చిరులై వాని వెదిరించండి. చూడండి, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్ములను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. యుగ యుగములకు ప్రభావము ఆయనకే కలుగునుగాక. లోకమందున్న మీ సహోదరుల ఎడల ఈ విధమైన శ్రమలే నెరవేరి ఉన్నవని ఎరిగి విశ్వాసమందు మీరు స్థిరులై వారిని ఎదిరించండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్ములను పిలిచిన వాని సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట మిమ్ములను పూర్ణులుగా చేసి ఆయన మిమ్మలను స్థిరపరిచి బలపరుస్తున్నాడు అంట. దేవుడు అంటున్నాడు, లోకమందు దేవుని పని చేసిన సహోదరుల మీద ఈ లోక అధికారి ఏం చేశాడు చెప్పండి? శోధించి ఉన్నాడు. దేవుని పనిని సాతాను చేయనివ్వదు. సాతాను ఏం చేస్తుంది చెప్పండి? మీ సహోదరుల ఎడల ఇలాంటి శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి సిరులయ్యుండి వారిని ఎదిరించి దేవుడు అంటున్నాడు, క్రీస్తు తన నిత్య మహిమకు క్రీస్తు మిమ్మలను పిలిచిన ప్రకారము కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. దేవుడు మనలను విమోచించిన ఆ మొదటి ప్రేమను, ఆ మొదటి క్రియలను పాలివారుగా ఉండి మనం ఏం చేయాలి చెప్పండి? ఆ మొదటి ప్రేమలో నిలుస్తున్నట్లుగా మనలను మనము కాసుకోవాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మహిమ కలిగిన యెషయా, ఈరోజు మమ్మలను విమోచించిన దేవుడు, పాప శాపముల నుంచి నాయన నీ అమూల్యమైన రక్తము చేత మా ప్రతి పాప దోషాలు విమోచించి ఈరోజు పరిపూర్ణమైన శక్తిని మాకు కలగచేస్తున్నావు తండ్రి. మాలో వ్యాధులు, శోధనలు, సమస్యలను తొలగించి ఈరోజు సమాధానాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.